తెలుగు రైతులందరికీ నమస్కారం ప్రతి రైతు గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం ఎర్రబాలెం శాంతి అన్న ఫలంలో ఉన్నాము పొద్దున్నే మనం ఒకలేయేటానికి వచ్చాము రాత్రి ఉండి ఇక్కడే ఉన్నాము ఓకే ఇప్పుడు మన ఎర్రబాలెం శాంతి పాలంలో ఉన్నాము తేజ నవధాన్య సీడ్స్ చూడండి ఎంత బాగుందో శాంతి అన్నగారు మోసేసు గారు ఉన్నారు చక్కగా నీట్గా క్వాలిటీగా ఎక్సలెంట్గా ఉంది ఏడితేడి దిగిపోయింది అలాంటి ఎఫెక్టు జైకిసాన్ చిల్లీ పవరు దేవగ్నగిరి టీక్ యొక్క కెపాసిటీ అంతా క్రిస్టల్ క్లియర్గా నీట్గా చాలా బాగుంది ఎక్కడితే అక్కడ నీట్గా సూపర్గా ఉంది చూడండి శాంతి అనుకూలం ఫ్లవరింగ్ కూడా తగ్గేదే లేదన్నట్టుగా చాలా బాగుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు వాతావరణం ముసుగుగా ఉంది ఈ అక్కడక్కడ కొద్దిగా పండుగ కూడా రాలిపోతుంది దానికి మొన్ననే జైకిత్స అయిపోయింది ఇప్పుడు మనం బడ్ డ్రాప్కి ఫ్లవర్ డ్రాప్కి హోమియోపతిక్ న్యూట్రిషన్ అయినటువంటి సురక్ష శాంతానికి మొన్ననే ఇచ్చినాను అది నాకు కొట్టలేదు ఇప్పుడు సురక్ష కొట్టబోతున్నాడు సాయంత్రం వాళ్ళు ఇప్పుడు మొక్కలు వేయాలి సురక్ష కొడితే ఈ పోతే ఎక్కడిది ఎక్కడ ఇంకా సెట్ అయిపోయి ఆ పండుగ కూడా రాలకుండా నీట్గా చక్కగా ఉంటుంది ఇప్పటికీ ఒక అడుగున కాపు కాక మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా నిలబడిపోయింది ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది ఇది పరిస్థితి చాలా బాగుంది శాంతి అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే అయితే ఇప్పుడు మన తెలుగు రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు అవకాశం ఉంటే న్యూట్రిషన్ ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి న్యూట్రిషన్ వాడండి న్యూట్రిషన్ వాడిన తర్వాత రెండో రోజు అలెంటో వాడండి మంచిగా ఉంటుంది అలెంటో వాడితే ఎన్నిసార్లు వాడితే అంత మంచిది అలెంటో అన్నిసార్లు మనకి కాపు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ అంతగా మంచిది మగవడలేదు అండి కాకపోవడానికి అడుగు క్రాప్ కాకుండా మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇది సెకండ్ లేయర్ సెకండ్ లేయర్